గాయస్ నిపా వైరస్ కేరళలో మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా మంది చనిపోతున్నారు దీంతో కేరళ గవర్నమెంట్ చాలా అలర్ట్ అయింది ఇంకా ఈ వైరస్ కారణంగా చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చికిత్స పొందుతున్నారు ఈ వైరస్ ని ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీం ని కేరళకు పంపించింది ఈ వైరస్ తో అక్కడి వారు చనిపోవడంతో కేరళ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది ఇంకా కేరళలో ఉన్న ప్రజల బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తున్నారు గాయస్ ఇంతకీ నిపా వైరస్ అంటే ఏంటో తెలుసా ఇది ఎలా వస్తుంది దీని యొక్క లక్షణాలు ఏంటి ఇంతకీ వైరస్ ట్రీట్మెంట్ ఉందా లేదా ఇప్పుడు ఇది కేరళలో ఫస్ట్ కేసు ఏం కాదు ఇంతకు ముందే కేరళలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ వైరస్ మొదటి కేసు నమోదైంది అయితే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో తెలుసా కేరళలో ఈ నిపా వైరస్ కేసెస్ ఎందుకు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఈ నిపా వైరస్ ఒక జునటిక్ వైరస్ ఈ వైరస్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతుంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన ప్రకారం పంతొమ్మిది సంవత్సరంలో మలేషియాలోని లోని గ్రామంలో నిపా వైరస్ కేసు నమోదైంది చాలా మంది ఈ వైరస్ వైరస్ తో ఇన్ఫెక్ట్ అవ్వడంతో ఈ వైరస్ పైన రీసెర్చ్ స్టార్ట్ చేశారు గాయస్ ఈ వైరస్ కేవలం మనుషుల్లోనే కాదు కుక్కలు పిల్లులు మేకలు గుర్రాల వంటి పెంపుడు జంతువుల నుండి కూడా వ్యాపిస్తుంది ఈ వైరస్ అనేది జంతువుల నుండి వ్యాప్తిస్తుంది ఇంకా ఇప్పుడు కేరళలో ఈ వైరస్ పెరుగుతూనే ఉంది అయితే మలేషియాలో ఈ వైరస్ ని తగ్గించడానికి ఎలాంటి యాక్షన్ తీసుకుంది గాయస్ మీకు తెలుసా ఈ వైరస్ కి వ్యాక్సిన్ కూడా తయారు చేయలేదు ఈ వైరస్ యొక్క లక్షణాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే నిపా వైరస్ కేసులు కేరళలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి అయితే దీనికి కారణమేంటో బంగ్లాదేశ్ లో నిపా వైరస్ ని కనుగొన్న ప్రొఫెసర్ స్టీఫెన్ లూబీ చెప్పాడు దక్షిణేషియాలో ఉండే గబ్బిలాల ద్వారా నిపా వైరస్ వ్యాప్తిస్తుందని గత పదిహేను సంవత్సరాలుగా ఈ వైరస్ పైన రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లూబీ చెప్పారు వీటినే ఫ్రూట్ బ్యాటన్ అంటారు ఈ నిపా వైరస్ ఇండియాలోని సౌత్ స్టేట్స్ లో స్టార్ట్ అయింది నిపా వైరస్ కి ముఖ్య కారణం గబ్బిలాలే ఇవి కేరళలో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఇంకా శ్రీలంకలో కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ నిపా వైరస్ అనేది గబ్బిలాలకు రాదు ప్రొఫెసర్ లూబీ ఏం చెప్పారంటే గబ్బిలాల్లో ఉండే యాంటీబాడీస్ వల్ల నిపా వైరస్ వాటికి రాదు ఆ యాంటీబాడీస్ వాటిని కాపాడుతాయి ఇంకా గబ్బిలాలకు వాటి శరీరంలో ఆ నిపా వైరస్ ఉన్నా కూడా వాటిలో వ్యాప్తి చెందని అని చెప్పారు గబ్బిలాలోకి ఈ వైరస్ చేరినప్పుడు గబ్బిలాలు ఏవైనా తిన్నప్పుడు తాగినప్పుడు వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ అనేది మనుషులకు అంటు వ్యాధిలా వ్యాపిస్తుంది ఇది గబ్బిలాల యూరిన్ నుండి కూడా వ్యాపిస్తుంది ఒకరి నుండి వేరొకరికి చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన వాళ్ళలో చాలా లక్షణాలు ఉంటాయి లైక్ వైరల్ ఫీవర్ తలనొప్పి బ్రీతింగ్ ప్రాబ్లం తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి సిమ్టమ్స్ మీలో ఉంటే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి ఈ నిపా వైరస్ కి వ్యాక్సిన్ గాని ఎలాంటి మందులు గానీ లేవు ఇంకా ఈ వైరస్ సోకిందని తెలుసుకోవడానికి డాక్టర్స్ రకరకాల టెస్టులు చేస్తారు ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా ఫ్రూట్స్ ని కూడా శుభ్రంగా కడుక్కొని తినాలి ఎందుకంటే ఆ ఫ్రూట్స్ ని ఏదైనా జంతువులు గాని పక్షులు గాని తాకి ఉండవచ్చు సో ఎక్కడికైనా బయటకెళ్తే మాస్క్ ధరించడం చాలా బెటర్ ఈ వైరస్ అనేది ఎక్కువగా పిక్స్ నుండి దబ్బిలాల నుండి స్ప్రెడ్ అవుతుంది అందుకే ఈ నిపా వైరస్ సోకకుండా ఉండాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ నిపా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు గాయస్ నిపా వైరస్ అంటే ఏంటి ఎలా స్ప్రెడ్ అవుతుందని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి మిమ్మల్ని మీరు ఈ వైరస్ బారి నుండి కాపాడుకోండి